హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి మాధు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటెం అండి, ఆలూ పకోడీ చేశానండి. అది ఎలా చేశాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో వేడివేడిగా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆలూ పకోడీ ఎలా చేయాలో చూసేయండి. 2 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్లో 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం ఎల్లిపాయ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా మొత్తం కలుపుకోవాలి. క్రిస్పీగా ఉండటం కోసం నేను బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. సరిపడిన నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పకోడీగా వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది కానీ లోపల ఆలూ ఫ్రై అవ్వదు. కొంచెం కొంచెం కళాయికి సరిపడా వేసుకోవాలి. ఈ పకోడీ సేమ్ చికెన్ పకోడీలానే ఉంటుందండి. టేస్ట్ ఫ్లేవరు చికెన్ పకోడీకి ఏమాత్రం తగ్గదండి. పకోడీ ఫ్రై అయిందండి, కలర్లో వస్తే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడ్డానికి చికెన్ పకోడీలా ఉందండి. మిగతా పిండి కూడా ఇలాగే వేసుకుందాము. పిల్లలు ఈ రెసిపీ బాగా ఇష్టపడతారండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ రెసిపీ చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారు. ఆలూ పకోడీ చాలా సింపుల్ అండి వేసుకోవటం. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన గార్నిషింగ్ కోసం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా నేను చేసిన ఆలూ పకోడీ, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.